మనిషి జీవితంలో సంతోషంగా బతకాలంటే ఈ మూడు వెంటనే మానేసేయాలి. మీ మీ లైఫ్ స్టైల్లో మార్చేసేయాలి. ఫస్ట్ వచ్చేసి ఓవర్ థింకింగ్. ఓవర్ థింకింగ్ అంటే ఏం లేదని కూడా ఓవర్గా ఆలోచిస్తూ ఉంటారు కదా, సో అది తగ్గించుకోవాలి. చాలా చాలా బెటర్మెంట్ ఉంటుంది మీ లైఫ్ అనేది, కొంత కొత్తగా చూస్తారు. అంటే మితిమీరిన ఆలోచనలు, అవసరం లేని ఆలోచనలు మీరు ఆలోచిస్తూ ఉంటారు దాని గురించి, ఓకేనా? సో అది మార్చుకోండి. సెకండ్ థింగ్ వచ్చేసి మీకు డిలే, అంటే ఏ పనైనా డిలే చేయడం, అంటే పోస్ట్పోన్ చేయడం. అదిలే ఎందుకులే పోదాంతి నిమ్మలం పోదాంతి ఆడ ఏమో ఇప్పుడు ఇంత తొందరగా ఏం చేస్తాం అని అంటాం. డిలే అనేది చేయకూడదు. అండ్ ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు అది యాక్షన్, స్పీడ్గా యాక్షన్ తీసుకోవాలి. ఈ పని నువ్వు ఇది చేయాలనుకుంటే అది తీసేసుకోవాలి. సిద్ధాంతి నిమ్మలంగా చేద్దాంతి అదే దీన్నే డిలేలు వచ్చేస్తుంది ఇది. సో స్పీడ్గా డిలే అనేది వదిలేసి స్పీడ్ యాక్షన్ తీసుకోవాలి, ఓకే? సో అది లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఓవర్ ఫోకస్, అంటే ఓవర్ ఫోకస్. ఎప్పుడు ఎంబడే చేస్తాం, రిజల్ట్ ఎంబడే ఆశిస్తాం. రిజల్ట్ అనేది అట్లా ఓవర్ ఫోకస్ ఆన్ ద రిజల్ట్స్, అంటే మీరు ఎంబడే చేసి రిజల్ట్ ఎంబడే ఆశించడం అనేది కరెక్ట్ కాదు. మీరు చేసుకుంటూ పోండి, మీ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది, కానీ ఎంబడే రిజల్ట్ అనేది ఆశించవద్దు, ఓకే? ఆ దురద అనేది తగ్గించుకోవాలి. రిజల్ట్ ఎంబడే రావాలి నాకు ఇట్లా అని ఆ దురద తగ్గించుకోవాలి. సో మీరు ఎప్పుడే కానీ ఫలితాల కోసం వెయిట్ చేయాలి. కొంచెం టైం పట్టినా కానీ లేటుగా వస్తాయి, దీర్ఘకాలంలో కొంచెం లేటుగా వస్తాయి, కానీ 100% వస్తాయి. సో ఈ మూడు మీరు పాటించారనుకోండి మీ లైఫ్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, ఓకేనా? ఒకసారి ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా.